మోసపోతే గోసపడతాం, ఆగం కావడం కాదు, ఆలోచించి ఓటేయాలి. కిందిమి చేసుకుంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండేది ఒకటే ఒక హక్కు, మీ చేతిలో ఉండే ఓటు. అది మంచిగళ్ళకేస్తే మంచి జరుగుతుంది, చెడ్డవాళ్ళకేస్తే చెడ్డ జరుగుతుంది. ఎందుకంటే ఓటు రాబోయే 5 ఏళ్ల కాలానికి రాష్ట్ర భవిష్యత్తును, మీ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది. కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా నేను చెప్పిన ఈ విషయాలు మీరు గ్రామాలలో చర్చ పెట్టండి, మాట్లాడండి. ప్రజల మధ్య బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, మరి కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తా ఉంది, అప్పుడు మనం ఏం చేయాలి, మన గతి ఏందని చర్చ పెట్టమని నేను కోరుతా ఉన్నా. అన్ని వర్గాలను కలుపుకొని, కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని తీసుకొని పోయినాం. దళిత సోదరుల కోసం దళిత బంధు తెచ్చినాం. ఇట్లా అనేక కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. వీటన్నిటిని మళ్ళా వెనుకడెవడో, మీరంతా వంటలు చేసి రెడీగా పెట్టుండ్రి, యాళ్ళ ఖర్చు నేను వడ్డిస్తానట. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంది. నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే కరెంటు కాటగలుస్తుంది, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్, ఇంతకన్నా ఏం ఉండదు. వాళ్ళ 50 ఏళ్ల పరిపాలన మనం చూసినాం, ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలన మీరు చూసినారు. అప్పుడేం జరిగింది, అప్పుడు పెన్షన్ ఏం తెచ్చిండ్రు, ఇప్పుడేం తీస్తున్నారు, అప్పుడు రైతుల గతి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది, ఈ విషయాలన్నీ కూడా మీ దృష్టిలో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ గమనంలో తీసుకొని మీరు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ పక్కకే ఫార్మా సిటీ కూడా వస్తూ ఉన్నది, బ్రహ్మాండమైన పరిశ్రమ వస్తూ ఉంది, అది కూడా మీకు చాలా లాభిస్తుంది. జైపాల్ యాదవ్ నాకు వ్యక్తిగత మిత్రుడు, పాత మిత్రుడు. గతంలో మేమంతా కొలీగ్స్గా కలిసి పనిచేసినాం. ఆయన ఎన్నడూ కూడా నా పర్సనల్ పని అని నన్ను ఒక పని అడగలే, కలవకుర్చి పని అడిగింది తప్ప వేరే ఏ పని కూడా అడగలే. ఎంతసేపు డిస్ట్రిబ్యూషన్ కాలువలు, మాకు పాలమూరు నీళ్లు ఇవే అడిగింది తప్ప ఏ ఒక్కరోజు కూడా ఆయన వ్యక్తిగతమైన పని నేను అడగలే. నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి. ఇక్కడ ఉండబడే బీసీ మిత్రులకు నేను మనవి చేస్తా ఉన్నా, దయచేసి మీరు ఆలోచన చేయాలి. బీసీలకు రాని కాడ టికెట్లు రాకనేపాయి, వచ్చిన కాడన మరి మన బీసీ చైతన్యం చూపెట్టన్నా వద్దా, దయచేసి ఆలోచన చేయండి. గంపెడు బీసీలను మరి ఎట్లా ఓడిపోతాడు జైపాల్ యాదవ్? అది నేను బీసీ మిత్రులతో నేను తర్వాత పంచాయతీ పెట్టుకుంటానని చెప్తా ఉన్నా. టికెట్ రాని కాడ రాలే, వచ్చిన కాడ బీసీ ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏకమై తప్పకుండా ఇలా జైపాల్ యాదవ్ గారికి బ్రహ్మరథం పట్టాలే. సీనియర్ మనిషి, కల్వకుర్తి శ్రేయస్సు కోరేవాడు, అందరు మేలు కోరేవాడు, ప్రజల మనిషి, ప్రజల మధ్య ఉంటాడు. అటువంటి వ్యక్తి గెలిస్తే మీకు లాభం జరుగుతుంది తప్ప వేరే వాళ్ళు గెలిస్తే లాభం జరగదు. ఆ రకంగా దయచేసి జైపాల్ యాదవ్ గారిని మంచి మేయడతో గెలిపేయండి. ఆయన కోరిన ప్రకారంగా పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి కల్వకుర్తి నియోజకవర్గానికి 150,000 ఎకరాలకు నీళ్ళిచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. దాంతో మనం బతుకుతాం. మిగిలిన విషయాలు ఆయన నాకు మెమోరాండం ఇచ్చినాడు, ఇక్కడ కావాల్సిన పనుల గురించి తప్పకుండా వాటన్నిటినీ నేను నెరవేరుస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కొన్ని కొత్త మండలాలు కూడా కావాలని కోరుతా ఉన్నాడు ఆయన, అది పెద్ద సమస్య కాదు, తప్పకుండా వాటి కూడా ఏర్పాటు చేస్తాం. ఆ రకంగా మీరు జైపాల్ యాదవ్ గారిని గెలిపించాలని కోరుకుంటూ ఈ హెలికాప్టర్తో ఇదే పంచాయతీని నిభోవాలి. ఇంకో 5 నిమిషాల తర్వాత అయితే అది ఎగరదు. కాబట్టి మీరు నన్ను పెద్ద మనసుతోని వదిలిపెట్టాలని కోరుకుంటూ జై తెలంగాణ.